కార్, టాటా మోటార్స్, టాటా కార్స్ అంటే ఒకప్పుడు ఓన్లీ టాక్సీ, ఓన్లీ క్యాబ్కి పనికొచ్చే కారు లెక్క చూసేటం. బట్ టాటా రతన్ గారు ఆ కంపెనీని ఈరోజు ఎక్కడికి తీసుకుపోయిండో మనందరికీ తెలుసు. జాగ్వార్ రేంజ్ రోవర్ లెవెల్కి తీసుకుపోయిండు. ఇక జాగ్వార్ రేంజ్ రోవర్కు ఉన్న లెవెల్ సంగతి మనము ఇంకోసారి మాట్లాడుకుందాం. బట్ ఈరోజు ద సేఫెస్ట్ వెహికల్, ద సేఫెస్ట్ కార్ ఇన్ ఇండియా, 5-star రేటింగ్ వచ్చింది టాటా కార్స్. ఎస్, ఈరోజు మనం చూస్తున్న టాటా క్యారియర్ కావచ్చు, నెక్సాన్ కావచ్చు, సఫారీ కావచ్చు, ఇవన్నీ కూడా పంచ్ కావచ్చు. సో ఇట్లా ఎన్నో కార్లు వచ్చినాయి. సో టాటా అంటే ఇండికా, ఇండికా అంటే టాటా అనుకునే కార్స్ నుంచి ఈ రేంజ్కి ఎదిగినాం. బట్ ఈ టాటా గ్రూప్స్లో, అంటే ఈ టాటా మోటార్స్ గ్రూప్లో ఇంకో కారు ఉంది. ఆ కారు గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. టాటా రతన్ గారు ఒకసారి బయట పోతున్నప్పుడు, కార్లో ఆయన కార్లో కూర్చొని ట్రావెల్ చేస్తున్నప్పుడు విపరీతంగా వర్షం పడుతుందంట. ఆ వర్షం పడే టైంలో ఒక బైక్ పైన ఒక ఫ్యామిలీ వెళ్తుంది, మమ్మీ డాడీ ఇద్దరు పిల్లలు. ఒక పిల్లగాడేమో ముందు నిలబడ్డాడు బండికి, మనం అందరం కూడా నిలబడే ఉంటాం మీ అందరు గుర్తుంటుంది. అండ్ ఇంకో పిల్లనేమో వెనకాల తల్లి వల్ల కూర్చుంది. సో ఇట్లా నలుగురు బండి పైన కష్టపడి తడుసుకుంటూ, అసలు సేఫ్టీ లేకుండా, అంతే కదా బండి స్కిడ్ అవ్వచ్చు, అసలు కనిపించచ్చు, కనిపించకపోవచ్చు, ఏమన్నా జరుగు, గుంటలలో పడవచ్చు బండి. సో సేఫ్టీ లేదు బేసిక్గా బైక్ పైన. సో అట్లా బండి పైన పోతున్న ఆ నలుగురిని, ఆ ఫ్యామిలీ మెంబర్స్ని చూసిన తర్వాత చేయాలన్న ఆలోచన టాటా రతన్ గారికి వచ్చింది. అంటే కారు కొనుక్కోలేని వాళ్ళ కోసము 100,000 రూపాయల్లో ఒక కారు ఉండాలి, ఆ కార్లో నలుగురు పట్టాలి, అంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు, కొంచెం సామాన్ పెట్టుకునేలా పట్టాలి, అది తక్కువ రేట్లో వాళ్ళకి అమ్మగలగాలి. అంటే బేసిక్గా మనం కార్ అనగానే చాలా మంది కారు కొనుక్కునే వాళ్ళు ఏం చూస్తారు, దాని సీసీ ఏంది, దాని ఖాత ఏంది, అది ఎంత మైలేజ్ ఇస్తుంది, అండ్ చాలా విషయాలు చూస్తూ ఉంటాం మనం, రైట్. దాని ఇంజన్ ఎట్లుంటుంది, అన్నీ చూస్తూ ఉంటాం, దాని బాడీ ఎట్లుంది, హార్డ్ ఉందా, మంచిగా ఉందా లేదా, ఇవన్నీ ఎన్నో చూస్తాం. బట్ అవి ఏవి మనసులో పెట్టుకోకుండా ఆ బిజినెస్ని ఎంతో తెలిసిన వ్యక్తి టాటా రతన్ గారు, కానీ బిజినెస్ పరంగా ఏ విధంగా కూడా ఆలోచించకుండా చాలా గొప్పగా ఆలోచించి, వాళ్ళకి వర్షం పడ్డప్పుడు కూడా ట్రావెల్ చేయాలి, పక్కకు ఆగిపోవద్దు, ఆయన బండి పైన పోతూ తడిసిపోవద్దు, వాళ్ళకి ఎటువంటి అనర్థం జరగవద్దు అన్న ఒక మంచి ఉద్దేశంతో టాటా నానోని మార్కెట్లో తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ దాని తర్వాత ఆ కారు పైన 100,000 రూపాయలకు కారు ఏంది అని ఆలోచించి కొందరు ఉన్నారు, అండ్ 100,000 రూపాయల్లో కారు దొరుకుతుంది అంటే కొనుక్కుందాం అని కొనుక్కున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దానిపైన రెండు టాక్స్ వినిపించినాయి. కార్ల గురించి మాట్లాడుకుంటే అది సెపరేట్ వర్జన్, బట్ రతన్ టాటా గారి ఆలోచన గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ టాటా నానో ఈజ్ అ వెరీ మచ్ ఇన్స్పైరింగ్ థాట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ కారు తర్వాతనే ఈరోజు మార్కెట్లో వేరే కంపెనీస్ కూడా చిన్న కార్స్ తీసుకొస్తున్నాయి మీరు చూసినట్టయితే, రైట్. సో అలాంటి ముద్దుగా చిన్నగా బుజ్జి ఉండే కార్స్ వస్తున్నాయి. సో అలాంటి ఒక గొప్ప ఆలోచన ఆయనకు ఉంది. అండ్ కార్లోనే కాదు, ప్రతి దగ్గర కూడా ఆయన సర్వీస్, హీఈస్ ఆల్వేస్ సర్వీస్ ఓరియంటెడ్, అందుకోసమే హీఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫిలాంథ్రపిస్ట్. ఆ విధంగా కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆయన.